విశాఖలో లండన్ ఐవిఎఫ్ ను మంత్రులు ధర్మాన ప్రసాదరావు గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యే వాసుపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో వైద్య సౌకర్యాలను ఎక్కువగా అభివృద్ధి చేశారని రాష్ట్రంలో విశాఖ ఒక ముఖ్య పట్టణమని విశాఖలో లండన్ ఐవిఎఫ్ ను పెట్టడం సంతోషదాయకమని అన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంతాన సమస్య ఎక్కువగా వస్తుందని అన్నారు. చంద్రారెడ్డి గారు రిక్రూట్ చాలా కాలంగా నాకు తెలిసినటువంటి వారు. ఇందులో ఆయన రిక్రూట్ చేసుకున్నటువంటి సహ వైద్యులైనటువంటి వారందరూ కూడా హైలీ ఎక్స్పీరియన్స్. వారందరి సేవల్ని మన ప్రాంత ఇట్లాంటి ఐవీఎఫ్ అవసరం పడినటువంటి వారు, దానికి అనుబంధంగా అవసరమైన చికిత్స చేయించుకోవాల్సినటువంటి వారికి ఈ హాస్పిటల్ అండగా నిలబడుతుందని నేను నమ్ముతూ, ఇదే హాస్పిటల్ మనం హెల్త్ సిటీ అని ఒకటి ఇంతకుముందు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ఒకటి మనం డెవలప్ చేసాం. పేరు మోసిన కొన్ని హాస్పిటల్స్ ఇప్పటికే ఆ ప్రాంతానికి వచ్చాయి. ఇది కూడా పెరిగి పెద్దదని ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అవసరాల కోసం ఆకర్షించే హాస్పిటల్గా ఆ ప్రాంతంలో ఇది తర్వాత ఎదిగి రావాలని నేను కోరుకుంటూ, సో ఈ లండన్ ఐవిఎఫ్ ప్రమోటర్స్ వారితో కలిసి పనిచేస్తున్నటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. సైబర్ నేరాలు అధికంగా ఉన్నాయని, ఆన్లైన్ ద్వారా జరిగే నేరాలను అప్రమత్తతతో చెక్ పెట్టవచ్చని పొన్నూరు అర్బన్ సీఐ శరత్ బాబు పేర్కొన్నారు. అర్బన్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేరాల అదుపుకు ప్రజల సహకారం ఎంతైనా అవసరమని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో జరిగే గ్యాంబ్లింగ్, మట్కా, గంజాయి వాడకం అమ్మకాలపై ఇప్పటికే ఉక్కుపాదం మోపినట్లు ఆయన పేర్కొన్నారు. అప్పు ఇస్తామంటూ అనేక సంస్థల వారు విపరీతమైన మెసేజ్ల ద్వారా ఆకర్షించి ఆ తర్వాత అధిక వడ్డీలతో వేధింపులకు గురి చేస్తారని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యపానం చేయడం నేరమని, అలా చేసిన వారిపై సెక్షన్ 9 యాక్ట్ కింద శిక్షార్హులు అవుతారని ఆయన హెచ్చరించారు. పట్టణంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు పోలీస్ పెట్రోలింగ్ పెంచినట్లు ఆయన తెలిపారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా తమకు సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో గంజాయి తాగేవాళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతుందని అనుకుంటున్నాము. గంజాయి తాగేవాళ్ళు ఎక్కడైతే గంజాయి తాగుతున్నారో, ఓపెన్ గా లెక్కర ఎక్కడైతే తాగుతున్నారో, ఆ ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాల్లో ఎక్కువగా పోలీస్ పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. పొన్నూరు టౌన్ సీఏగా నేను, మా ఎస్ఐస్, మా స్టాఫ్ అందరం కూడా వాళ్ళు గంజాయి తాగే సమయంలో, లిక్కర్ తాగే సమయంలో ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాము. ఆ విధంగా వాళ్ళ తాగేవాళ్ళ సంఖ్య తగ్గించడం జరుగుతుంది. గంజాయి ఎక్కడైనా ఎవరి దగ్గరైనా కలిగి ఉంటే మాకు సమాచారం ఇవ్వమని ప్రజలను కోరుతున్నాం. అలాగే మీడియా సోదరులు కూడా కోరడం జరుగుతుంది. ఆ విధంగా సమాచారం వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు కట్టి గంజాయి నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాం. ఓపెన్ డ్రింకింగ్ అనేది ఒక చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్. సెక్షన్ 9 ఆఫ్ ఏపీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కూడా మేము కేసులు కట్టడం జరుగుతుంది. లాస్ట్ 1 వీక్లో మొత్తం గ్యాంబ్లింగ్ కేసు, గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద 10 కేసులు కట్టడం జరిగింది. ఎన్జిఓ ప్లాట్స్లో కానీ, లేదంటే అవుట్స్కర్ట్స్లో మా పొన్నూరు టౌన్ లిమిట్స్లోనే అవుట్స్కర్ట్స్ పొలాల్లో కానీ, కొన్ని ఇళ్ల దగ్గర కానీ, చెట్ల కింద ఏదైనా గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళని 10 కేసులు కట్టాము ఇప్పటివరకు. కాబట్టి మీడియా సోదరులని, ప్రజల్ని కోరేది ఏంటంటే, గంజా కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ, ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ లిక్కర్ కానీ, ఇల్లీగల్ గంజా కలిగి ఉండడం, విశాఖ జిల్లా గాజువాక జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన జరిగే జిల్లా స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ భూపతిరాజు శ్రీనివాస్ రాజు అధ్యక్షన జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ భూపతిరాజు శ్రీనివాసరాజు అధ్యక్షతన మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ కి మొదట శాలువా కప్పి పుష్పగుచ్చాలతో సత్కరించారు. అనంతరం మంత్రివర్యులు అమర్నాథ్ మాట్లాడుతూ, నిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే విధంగా వార్తల సేకరణ హడావుడిగా ఉండే జర్నలిస్టులు క్రీడల పట్ల ఉత్సాహం చూపించడం ఆనందదాయకమని, జర్నలిస్టులకు అండగా ఉంటానని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజువాక జర్నలిస్టులు అందరూ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు అన్నిటి కూడా నెరవేర్చాలని చెప్పి గాజువాక జర్నలిస్ట్ సోదరులందరూ కూడా
నిర్ణయం తీసుకోవడం దానికి గౌరవ అధ్యక్షులుగా సోదరులు ఉదర శ్రీనివాస్ గారు గాజువాక్ చెందినటువంటి సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అందరు జర్నలిస్టులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఆ రోజు హెక్టిక్ షెడ్యూల్ ఏదైతే సమాజంలో ఏం జరుగుతుందో ఏమేమి యాక్టివిటీస్ అన్నిటిని కూడా ప్రపంచం దృష్టి తీసుకురావడానికి పడుతున్నటువంటి కృషితో పాటు మధ్యలో ఇటువంటి యాక్టివిటీ ఒక రోజు నిర్వహిస్తే అందరూ కూడా ఆటవిడుపుగా ఉంటదన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గాజువాక్ జర్నలిస్ట్ సోదరులు నిర్వహించడాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఒక రోజు పాటు పూర్తి స్థాయి పోటీలు నిర్వహించాలని దాంట్లో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలని తద్వారా ఒక కష్ట సుఖాలు కూడా తెలుసుకునేటువంటి దానికి ఏదో ఆ స్పోర్ట్స్ యాక్టివిటీ పెట్టారు కాబట్టి ఏదో స్పోర్ట్స్ వచ్చి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోయేటువంటి దాని కాకుండా సహజంగా జిల్లాల వ్యాప్తంగా ఏం జరుగుతుందో ఏంటి అనేటువంటిది ఒకరికొకరు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుకునేటువంటి దాన్ని కూడా ఒక వేదికగా అది ఉపయోగపడుతుంది అనేటువంటిది దాన్ని బలంగా నమ్ముతూ ఉన్నా తద్వారా ఇంకా మరింత మంచి సమాచారాన్ని ప్రజలకు అందించేటువంటి దానికి సమాజం కోసం మరింతగా పాటుపడడానికి ఈరోజు ఫోర్త్ స్టేట్గా ఉన్నటువంటి ప్రెసెంట్ మీడియా ఈ రోజు మధ్యాహ్నం రాయపూర్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ విమానాశ్రయానికి భారతదేశపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేరుకున్నారు. ఆయనకు విశాఖ విమానాశ్రయంలో విశాఖ కలెక్టర్ సుమిత్, విశాఖ జిల్లా జడ్జిలు మరియు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుండి ఆయన రోడ్డు మార్గాన పైడి భీమవరం బయలుదేరారు. అనంతరం విశాఖ నోవర్టల్ చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుని నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం రాత్రి ఢిల్లీ పయనమవుతారు. ప్రస్తుత ప్రభుత్వం డీబీటీ డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ పథకాలతో పేదలకు మేలు చేస్తుంటే టీడీపీ ప్రభుత్వంలో డీటీపీ దోచుకోవడం, పంచుకోవడం, తినడం కోసమే చంద్రబాబు అప్పులు చేశారని రాష్ట పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శనివారం సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని అక్కసుతో చెబుతున్నాడని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 ఏళ్లలో 115,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు స్వయాన కాగ్ నివేదికలో పేర్కొందని చెప్పారు. ఈ 3 ఏళ్లలో తమ ప్రభుత్వం 1.65 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు లబ్ది కలిగించిందని తెలిపారు. బాబు పాలనలో చంద్రబాబుతో కూడిన దుష్ట చతుస్తయం, జన్మభూమి కమిటీలు దోచుకుతున్నాయన్నారు. అసలు వడ్డీ బాబు హయాంలో పెరిగినంతగా ఎప్పుడు పెరగలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి వాస్తవంగా నిన్నే మనం అందరం కూడా మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారికి రోజు రోజుకి పిచ్చి ముదిరిపోయి ఏం మాట్లాడుతున్నాడో, ఏం విమర్శలు చేస్తున్నారో, ఏ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడో, వారికి ఉన్న ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్, ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అయినటువంటి ఈనాడు రామోజీరావు గారు, ఆయన ఫ్రెండ్ అయినటువంటి ఏవిఎన్ రాధాకృష్ణ గారు, ఆయన ఫ్రెండ్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు, ఆయన ఫ్రెండ్ అయినటువంటి ఇతర ఎల్లో మీడియా కానీ లేదా ఆయన ప్రేమిస్తున్నటువంటి దత్తపుత్రుడు కానీ వీరందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆయన కానుకిస్తూ రోజుకు ఒక మాట మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలకి మనం ఏం చెప్పినా సరే నమ్మేస్తారు, మనల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం 40 సంవత్సరాలు మనల్ని భరించింది, ఇంకా మనం ఏం చెప్పినా సరే భరిస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పటికీ కూడా ప్రజల్ని మాయ చేయాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఆయనకు ఉన్నటువంటి ఈ ఫ్రెండ్స్తో పాటు మరో 4 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు ఒక ఫ్రెండు, వంచన ఒక ఫ్రెండు, మోసం ఒక ఫ్రెండు, దగా ఒక ఫ్రెండు, వీటిని నమ్ముకొని వాటితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఆయన రాజకీయం చేశాడు. ఆయన రాజకీయ చరిత్ర అంతా కూడా పవిత్ర పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం ఆవరణలో ప్రకృతి ఉద్యానవనం ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ మేరకు శనివారం చిత్తూరు పడమటి డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి ఆలయ పరిసరాలను పరిశీలించి ఉద్యానవనం ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను అన్వేషించారు. శివాలయం పక్కన ఉద్యానవనం ఏర్పాటు చేసి అందులో హోమాలకు వినియోగించే హోమగుండం ద్రవ్యాలను, సామాగ్రిని సమకూర్చుకునే విధంగా మొక్కల పెంపకం జరుగుతుందని తెలిపారు. మహాకుంభాభిషేకం ముందుగానే ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి మదన్మోహన్ రెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, చిత్తూరు వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Okay.
ప్లాంటేషన్ वन महोत्सव ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ తెలిపారు. చిత్తూరు కేంద్రంగా 3900 మంది పరీక్ష రాయాల్సి ఉండగా వారి కోసం 11 కేంద్రాలను పట్టణంలోని వివిధ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం మొత్తం 11 కేంద్రాలు ఏర్పాటు చేయగా 3900 మంది దరఖాస్తు చేసుకోగా 2265 మంది పరీక్షలను రాయడం జరిగింది. మరో 1635 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 58.07% మంది పరీక్షలకు హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ పట్టణంలోని విజయ జూనియర్ కళాశాల, వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, అపోలో మెడికల్ కాలేజ్, శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష నిర్వహణ విధానంను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ రాజశేఖర్ తో పాటు ఇతర అధికారులను నియమించారు. కువైట్ నిబంధనలను అనుసరించి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పరీక్షలను నిర్వహించారు. ఈ రోజు ఉదయం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించగా చిత్తూరు జిల్లా కేంద్రం 38వ డివిజన్ మిట్టూరు నందుగల దుర్గా హోటల్ ఆవరణంలో వర్చువల్ విధానం ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాన్ని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఆయనకి చిత్తూరు ఆర్డీఓ రేణుక తదితరులు స్వాగతం పలికారు. మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా కేంద్ర సహాయ మంత్రి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. उसी दिन यूके कॉमनवेल्थ गेम्स की भी शुरुआत हुई. युवा जोश से भरा भारतीय दल वहां देश को रिप्रेजेंट कर रहा है. मैं सभी खिलाड़ियों और एथलीट्स को देशवासियों को कुछ दिन पहले देश भर में 10वीं और 12वीं कक्षा के परिणाम भी घोषित हुए. मैं उन सभी स्टूडेंट्स को बधाई देता हूँ जिन्होंने अपने कठिन परिश्रम और लगन से सफलता अर्जित की. महामारी के चलते पिछले 2 साल बेहद चुनौतीपूर्ण रहा. కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఊరు వైభవానికి కృషి చేస్తామని 1985-86 పదవ తరగతి పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. ఆదివారం చిత్తూరు నగరంలోని కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1985-86 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 5 మంది గురువులకు పుష్పగుచ్చం అందించి మెమెంటో ప్రదానం చేసి ఘనంగా సన్మానించి వారి నుండి ఆశీస్సులు పొందారు. పాఠశాలకు కంప్యూటర్ను వితరణ చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి అయిన డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ అసిస్టెంట్ జయప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడులు సుందరీకరించడం ఆనందంగా ఉందని, దీనికి తమ వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో వారి తీపి జ్ఞాపకాల్లో నెవరవేసుకున్నారు. 85-86 పదవ తరగతి చదివిన విద్యార్థుల యొక్క
पूर्व विद्यार्थुल सम्मेलन कार्यक्रम निर्वहित जरिगिंदि। ई समावेशानिकि दादापुगा 70 80 मंदि पूर्व विद्यार्थुलु मरियु मा गुरुलैनटुवंटि उपाध्यायुलु 5 मंदि वच्चारु। वारिकि सन्मानिंचि मेमु वारि दग्गर नुंचि आशीस्सुलु तीसुकोवडं जरिगिंदि। अदे विधंगा मा वंतु बाध्यतगा ఈ పాఠశాలకి మేము హెడ్ మాస్టర్ అడిగిన విధంగా ఒక కంప్యూటర్ సిస్టమ్ కూడా బహుకరించడమైనది। ఇక మీదట కూడా పాఠశాలకు విద్యార్థులకు ఏ విధమైన అవసరం వస్తే మేము ముందుండి మా వంతు సహకారం అందిస్తామని, మేము ఈ పాఠశాల చదువుకొని ఇంత స్థాయికి ఎదిగినందువల్ల ఈ పాఠశాలని మేము అప్పటికి మరవకుండా మా వంతు కృషి చేస్తామని ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కూడా చెప్పడం జరిగింది। ఈ విధంగానే సంవత్సరము మేము మా 85 86 పదవి బ్యాచ్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ గా ఈ సంవత్సరం కూడా కలుసుకోవాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది। కృష్ణా జిల్లా అవనిగడ్డలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనసేన నేత గుడివాక శేషబాబు ఆమరణ దీక్ష ప్రారంభించారు। ఈ నిరసన జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నిరసనను చూసుకుంటూ స్పందించకుండా వెళ్లిపోవడం సిగ్గుచేటని, తీవ్ర దుర్గంధ భరితమైన మురుగునీరు ఇళ్ల చుట్టూ చేరి సీజనల్ వ్యాధుల ప్రబల ప్రమాదంలో ఉన్న అవనిగడ్డలోని బండలిపురం కాలనీకి తక్షణమే కృష్ణా జిల్లా కలెక్టర్ వచ్చి సమస్యలు పరిశీలించాలని, నిరుపేద నివాసితులు కాలనీలో ఆందోళనకు దిగారు, కాలనీలో రోడ్డుపై బైఠాయించి తమ కాలనీని తక్షణమే జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించి మురుగు బయటకు తోడించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు। మండలిపురం కాలనీలో వేయించాలి, వేయించాలి రోడ్లు మండలిపురం కాలనీలో వేయించాలి, వేయించాలి రోడ్లు మండలిపురం కాలనీలో వేయించాలి, వేయించాలి రోడ్లు మండలిపురం కాలనీలో వేయించాలి, తవ్వించాలి డ్రైన్లు మండలిపురం కాలనీలో వేయించాలి, తవ్వించాలి మండలిపురం కాలనీలో డ్రైన్లు వేయించాలి। బచ్చకంపు అందరికీ నమస్కారం అండి। కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం, అవనగడ్డ నియోజకవర్గంలోని అవనగడ్డని ప్రధాన కేంద్రమైనటువంటి అవనగడ్డ గ్రామంలోని మండలిపురం కాలనీలో ఉన్నాం మనం ప్రస్తుతం। ఈ కాలనీ ఏర్పడి ఇప్పటికే 13 సంవత్సరాలు అయ్యింది। ఈ 13 సంవత్సరాల్లో కూడా ఉన్నటువంటి 14 రోడ్లు 3 రోడ్లు మాత్రమే సీసీ రోడ్లు వేయడం జరిగింది, మిగిలినవన్నీ కూడా మోకాళ్ళలోతు బురదలో ఉంటాయి అన్ని రోడ్లు కూడా। ఇక్కడ సుమారుగా ఒక 400 వరకు గృహాలు ఉన్నాయి, పక్కనే సింహాద్రి కాలనీ ఉంది, అక్కడ ఒక 200 గృహాలు ఉన్నాయి। ఇంతమంది కూడా ఈ మోకాళ్ళలోతు నీళ్లలో వర్షాకాలం మొత్తం నడవాల్సిందే। ఈ వర్షాకాలంలో పాములు తేళ్లు జెర్లు ఇలాంటివన్నీ కామన్, ఇక్కడ అవి ఇళ్లలోకి వచ్చేస్తాయి, అవి చూసుకుంటూ పిల్లల్ని కాపాడుకుంటూ నరక యాతను అనుభవిస్తున్నారు ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు। ఎలక్షన్ టైంలో వచ్చినటువంటి వైసీపీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎలక్షన్లు అయిన తర్వాత ఈ పక్కకి ఇంతవరకే కన్నెత్తి చూడలేదని స్థానికులు చెప్తున్నారు। అంటే ఎన్నికల కోసం మాత్రమే వస్తారా, ఆ తర్వాత ఇక ప్రజల సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదా అని అవనగడ్డ మండల జనసేన పార్టీ తరఫున వీళ్ళందరినీ కూడా కోరుతున్నాం। శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురం వద్ద గ్రోయిన్ కొరకు ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు। కేసుపురం బూర్జపాడు పంచాయతీ రైతుల బాధలకు స్పందిస్తూ తక్షణమే గ్రోయిన్ పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। గ్రోయిన్ కొరకు 28 లక్షలు ఎంపీ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు। ఈ సందర్భంగా ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ బాబు స్వగృహం వద్ద నిర్వహించిన పత్రికా సమావేశంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు। హంగులు ఆర్భాటాలపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో లేదని అవహేళన చేశారు। ఇది ఖరీఫ్ సమయమని, ఇలాంటి సందర్భంలో రైతులకు సాగునీరు లేకపోవడం ప్రభుత్వం చేతకానితనమని ఎద్దేవా చేశారు। ప్రస్తుతం వైసీపీ పాలన జనరంజకంలా కాకుండా జనహింసాత్మకంగా ఉందని ధ్వజమెత్తారు। రైతులకు అవసరమయ్యే విత్తనాలు ఎరువులు సరఫరాలో ఇంత నిర్లక్ష్యం వహించే ప్రభుత్వం రైతు బంధుగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు। రైతులకు అవసరమయ్యే 1075 అర్జిఎల్ విత్తనాలు సరఫరా చేయకుండా దిక్కుమాలిన విత్తనాలు రైతు భరోసా కేంద్రాలలో సరఫరా చేస్తుందని, ఈ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఆపడం దారుణమని అన్నారు। పైగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఉద్యోగులకు అనవసర జీతాలతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని, దీని పరిణామాలు రాబోయే రోజుల్లో వైసీపీ చవిచూస్తుందని హెచ్చరించారు। తీతిలి తుఫాన్ నష్టపరిహారం విషయంలో కూడా అనవసర ఆర్భాటాలు పోయి రెట్టింపు పరిహారం ఇస్తామని మాయమాటలు చెప్పి మాయ చేశారని అన్నారు। అర్హులైన ప్రతి రైతుకు నష్టపరిహారం వర్తించేలా చూస్తామని చెప్పిన ప్రభుత్వం 6000 మందికి పైగా నష్టపరిహారం అందకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ధ్వజమెత్తారు। 2018లో తీతిలి తుఫాన్ దాటిలో కొట్టుకుపోయిన గ్రోయిన్ను కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యారని, ఇచ్చాపురం అభివృద్ధికి ఎంతో సహకరించామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు। ప్రస్తుతం వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, తమ తీర్పును ఓటు రూపంలో చూపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, 2024 ఎన్నికల్లో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దక్కతే ఢిల్లీరావు, మాజీ ఏఎంసీ సాడి సహదేవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శాలినే ఢిల్లీ, ఆసీ లీలారాణి, కొండా శంకర్రెడ్డి, దక్కత కామేష్, పార్టీ ముఖ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। సమస్యల ఉదాహరణగా ఇది ఒకటి తీసుకుంటే,
గ్రామ గ్రామానికి అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో మనం తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు మండలాలు ఇచ్చాపురం కవిటి కంచిలి సోంపేట నాలుగు మండలాల్లో యూరియా తాలూకా రిక్వైర్మెంట్ సుమారు 2440 మెట్రిక్ టన్నులు ఉంటే ఈరోజు వాస్తవంగా ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటిది ఎంతనంటే 470 మెట్రిక్ టన్నులు. అంటే సుమారు 2000 మెట్రిక్ టన్నుల వరకు అదనంగా రిక్వైర్మెంట్ ఉంది. ఈరోజు ఉన్నటువంటి పొజిషన్ ఇది ఉంటే ఇంకా అదనంగా వీళ్ళు ఇండెంట్ పెట్టింది కూడా కేవలం 600 వరకే. అంటే సుమారు 1500 మెట్రిక్ టన్నులు అదనంగా రిక్వైర్మెంట్కి ప్రభుత్వం కూడా మేము ఇవ్వలేము అనేటటువంటి పరిస్థితి ఈరోజు ఆల్రెడీ మనకి ఉత్పన్నం అవుతుంది. అలాగే మనం డిఏపి కానీ పొటాష్ కూడా తీసుకుంటే ఇదే రకంగా సుమారు 1000 నుంచి 1100 మెట్రిక్ టన్నుల వరకు డిఏపి కూడా అవైలబిలిటీ లేదు. పొటాష్ గురించి మనం చూసుకుంటే ప్రస్తుతం ఒక్క మెట్రిక్ టన్ను కూడా లభించే పరిస్థితి ఇచ్చాపురంలో లేదు. పోనీ ఇండెంట్ కూడా ఎంత పెట్టారనంటే 120, కావాల్సింది 610 మెట్రిక్ టన్నులు. ఇవన్నీ కూడా ఫిగర్స్ ఎందుకు మనం చెప్తున్నామనంటే గతంలో కూడా 3 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం రిక్వైర్మెంట్ ఒకటి ఉంటే అందించేటటువంటి అమౌంట్ వేరేది, అసలు ఇండెంట్ కూడా సరిగ్గా పెట్టకుండా పబ్లిసిటీ చేసుకున్నదే మాత్రం రైతులకి వీళ్ళు వచ్చిన తర్వాతే ప్రాణం పోసామన్నటువంటి విధంగా పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే వాస్తవాలు ఈరోజు మేమందరి ముందు కూడా మేము పెడుతున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.